అనుకున్నారా అన్నీ మూడు వస్తే ఏం చేస్తాను? అట్లా అడగలేం కదా. అంటే సినిమా అడల్ట్ సినిమా కదా మీది. అడల్ట్ అడల్ట్ అనేది నాకు రైట్స్ కొంతవరకే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ డైలాగ్ అండ్ అట్లా చెప్తుంటారు మనకి. డేట్ క్లియరా మీరు? డేట్ అనేది పర్సనల్. అయ్యో డేట్ అంటే చాలా ఉంటాయి. డేట్ అంటే ఆ డేట్ కాదు, డేట్ అంటే జనరల్ గా ఒక టైం ఇచ్చి పర్సనల్ ఉంటాయి కదా. అంటే వెళ్ళా జనరల్ గా అంటే ఫాలోవర్స్ ఉంటారు ఫేస్బుక్ లో. మీకు ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. యా మోస్ట్లీ ఎప్పుడు అడగలే ఎవరు? చాలా మంది నాకు ఎవ్రీడే. ఈ రోజు నా మొబైల్ ఇట్లా చేసి పెట్టిన రెండు మొబైల్ నాకు ఎక్కువ ఫేస్బుక్ లో ఎక్కువ ఆల్మోస్ట్ అమ్మాయిలు కుప్పలు. అసలు చెప్తే నా మొబైల్ చూసిన వాళ్ళకి ఖరాబ్ అవుతుంది మైండ్. అసలు నేను అసలు నేను రిప్లై చేయను. చాలా మంది తిడతారు అంటే లాస్ట్ కి వాళ్ళకి ఒక ఇరిటేషన్ వచ్చేసి తిడతారు అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను చింగారి విషయంకి వచ్చేసరికి నేను ఎవరు ఫాలో కాలే. వాళ్ళకు కొందరు ఫాలో అయ్యారు, అందరూ ఫాలో అంత లేదులే అంత. కానీ దే ఆర్ రెస్పాండింగ్ సంథింగ్ లైక్ బాగా రెస్పాండ్ అవుతున్నారు అనమాట. అట్లా మెసేజ్లు కూడా ఎక్కువ వస్తుంటాయి. నేను మోస్ట్లీ రిప్లై అయ్యాను. అలాగే కామెంట్స్ కానీ ఇట్లా పెడుతుంటారు అనమాట. మరి మీరు ఫ్యాన్స్ ఇంతమందిని అవాయిడ్ చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అంటే. ఇప్పుడు జనరల్గా మనం అందరితో కనెక్ట్ కాలేం. ఎవరైనా ఈవెన్ ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకో, జనరల్గా ఇప్పుడు మన 1000 మెంబర్స్ తెలుసు అనుకో, మన రిలేటివ్స్ కానీ అందరితో డైలీ ఫోన్ చేసి మాట్లాడాలంటే కష్టం. జస్ట్ వి టాక్ టు 1 or 2 మెంబర్స్ అంతే కదా. అట్లాగా ఇప్పుడు నాకు ఫేస్బుక్ నేను మాట్లాడేది జనరల్ కావాల్సి వస్తే మ్యాక్స్ అవాయిడ్ చేస్తుంటా అనమాట. ఎందుకంటే అట్లా ఎందుకంటే రేపు నాకేంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలి నెక్స్ట్ సీజన్ 7కి అని అనుకుంటున్నాను అనమాట. అట్లా ఇంకేంటంటే కొంచెం నేమ్ ఫేమ్ వచ్చినాక బ్యాడ్ నాకు ఇప్పుడంటే కొంచెం నేను పికప్ కావాలి బాడీ పరంగా. ఇప్పుడు ఏంటంటే నేను వెయిట్ లాస్ అయ్యా కొంచెం, ఇది నా గ్లామర్ కాదు. బిఫోర్ నేను ఐ వాస్ ఆసమ్. ప్యాక్స్ అంటే ప్యాక్స్ కాదు బట్ లుక్ గుడ్ అనమాట. బాడీ పరంగా ఈ స్ట్రక్చర్ మొత్తం ఫిజిక్ బాగుండేది అనమాట. అట్లా ఉండేది. మళ్ళీ ఇప్పుడు 75కి రావాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు 67 ఉన్నా, 75కి రావాలి కొంచెం మళ్ళీ. నేను 72 నుంచి 60కి వచ్చా, 62 నుంచి ఇప్పుడు 65కి వచ్చా, ఇలా వచ్చా అనమాట. సో ఏంటంటే కొంచెం మళ్ళీ నేను ఫేడ్ అవుట్ అయ్యా కాబట్టి మళ్ళీ సీరియల్ చేస్తూ కొంచెం మళ్ళీ నేను కొంచెం బాగా తెలిసినాక టిక్టాక్ పరంగా లేదంటే చింగారి పరంగా ఓకే. అందరికీ తెలుసు బయటికి వెళ్తే ఒక 10 మందిలో ఒక 5 గుర్తుపడతారు, ఇట్లా చేసినారు. 10 మందిలో 8-9 మంది చూస్తారు వీడిని ఎక్కడో చూసామని అంటారు కానీ అనుకుంటారు. కానీ మోస్ట్లీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు వెంటబడరా వెంట సంథింగ్ లైక్ యాడ్ ఏదో వస్తుంది మనకి, ఏదో పర్ఫ్యూమ్ లైక్ ఇట్లా కొట్టేసుకుని ఇట్లా అంటారు చూడండి. అట్లా ఏం కాదు కదా. ఎందుకు పడతారంటే జనరల్ గా ఏముంది అంటే అట్లా తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉండే. సెల్ఫీలు అయితే ఇచ్చారు చాలా మందికి. ఎందుకంటే నేను అక్కడ స్టార్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ 500 బిలో ఉన్నారు. అంటే 500 బిలియన్ బిలో నాకు 1556 మిలియన్ షివర్షిప్ అనమాట. నాకు లాక్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం అట్లా ఉంటది అనమాట. గూగుల్ చేసినా కంప్లీట్ గా రూషన్ లోల్లా అని చూస్తే మొత్తం నా ఫొటోస్ వీడియోస్ అట్లా వస్తాయి. ఇప్పుడు వీడియోస్ విషయంకి వస్తే ఇక్కడ చింగారి యాప్ లో ఏంటంటే ఎవరైనా జనరల్ గా వీడియోస్ కుప్పలు కుప్పలుగా పెట్టేస్తారు, పెడితే వాళ్ళకి పైసలు కూడా ఏం రావు. బట్ నేను ఒక వీడియో చేస్తే నాకు 20 కానీ 40 కానీ 60 కానీ వస్తుంది. ఒక వీడియో అప్లోడ్ చేస్తే నాకు 20 or 30 or 40 అట్లా 60 నుంచి లిమిటెడ్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఇంకా వీడియో బాగుందంటే దానికి 10 lakh కాయిన్స్ ఇస్తారు అన్న. కాయిన్స్ అంటే మ్యాక్స్ అది 1 lakh అవుతుంది అనమాట. నేను యాప్ ద్వారా అంటే నా డైలీ 300-400-500 వస్తుంది ఒకే యాప్ లో. 500 వస్తుంది నెలకి యాప్ లో. అంటే 10-15,000 వస్తుంది నేను అంటే ఫ్రీ టైమ్ లో చేస్తే. మ్యాక్స్ నేను డైలీ ఒక 10 వీడియోస్ అట్లా అప్లోడ్ చేశాను అనుకో అట్లా వస్తాయి ఒక 500 చేస్తున్నా. నాకు వస్తుంటాయి పైసలు వస్తుంటాయి ఎప్పుడు పైసలు అయితే పైసలు పైసలు ఏం చేస్తా జిమ్ కి నా రూమ్ అంటే
నాకు ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్స్లో ఉంటున్నా నేను. అక్కడ మాకు ఓవరాల్గా 3 మెంబర్స్ ఉంటాం. 60,000 వస్తుంది అంత మెయింటెనెన్స్, ఫుడ్ అట్లా. 60,000 వస్తే నేను పే చేసేది, అంటే నేను తక్కువ పే చేస్తున్నా, 15,000 పే చేస్తున్నా. అది కాకుండా ఇక్కడ కృష్ణానగర్లో ఇంకొక రూమ్ తీసిన, దానికి 5,000 పే చేస్తున్నా. పర్సనల్ అంటే లైక్ అంటే నాకు అప్పుడప్పుడు నాకు మూవీ షూట్ లేదు నాకు మూవీ షూట్ ఉండేటప్పుడు నాకు ఒక అసిస్టెంట్ వచ్చి ఉండే, రాజేష్ అని చెప్పేసి అబ్బాయి కడప అసిస్టెంట్ వచ్చిండే, వాడి కోసం అని చెప్పేసి నాతో ఉంటే బాగోదు కదా అని చెప్పేసి వాడి కోసం అని చేసిన. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి షూట్ ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, ఖాళీనే. అది పే చేస్తున్నా అంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటాయి కదా, అంటే నాకు అందరూ ఉంటే కొంచెం మైండ్ రిలీఫ్ ఉండదు. ఏదైనా సాంగ్ రాయాలనుకో అక్కడికి వెళ్తా రాస్తా అనమాట. సాంగ్ అంటే వేరే విధంగా అనుకోకండి, సాంగ్స్ అట్లా వెళ్తుంటాయి అనమాట. వ్యాపారంగా అయితే పైసలు బాగానే వస్తాయి. ఇంకా జిమ్కి ఒక 3,000 పే చేస్తున్నా, జిమ్ ఫుడ్. మా ఓవరాల్గా అయితే ఒక 40-35 అట్లా. సునిషిత్ కూడా ఇట్లానే మాట్లాడుతుంటాడు. సునిషిత్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సునిషిత్ ఇట్లానే అంటే నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ యూ ప్రాపర్లీ. ఏ టాలెంట్స్ ఉండవు కానీ ఇప్పుడు మీకు టాలెంట్స్ ఉన్నా కూడా మీరు మాట్లాడతారు. ఆయనకి ఏ టాలెంట్స్ లేకుండా కూడా అన్ని మాట్లాడేస్తారు. యా, ప్రూఫ్స్ అనేవి చాలా మందికి దొరకవు. లైక్ తనకి ప్రూఫ్స్ అనేవి లైక్ మనకి చూపించాలంటే, ఇప్పుడు నేనే కావాలంటే నా కోసం ఏం ఎదగవసరం లేదు. లైక్ గూగుల్ చేస్తే నా పేరు వచ్చేది గూగుల్లో, రోషన్ లోల్లా, ROOSHAN LOLLA రోషన్ లోల్లా అని జస్ట్ టైప్ చేస్తే, టైప్ చేసి సెర్చ్ చేస్తే నా డీటెయిల్స్ మొత్తం, నా వీడియోస్, నా ఫొటోస్ కంప్లీట్గా వచ్చేస్తాయి గూగుల్లో, నాకు దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేసినానా, లేదంటే సీరియల్ అంటే ఎపిసోడ్లు కొడితే ఎవరైనా అడిగితే సీరియల్స్, లేదంటే నేను సాంగ్స్ కానీ, లేదంటే అంత అదంతా పక్కన పెడితే ఇప్పుడు నేను నాకు మంచి క్రేజ్ మంచి పేరు తీసుకొచ్చింది చింగారి యాప్ కాబట్టి. ఆ యాప్లో ఎవరు చూసినా మనకి జనరల్గా ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తేనే నేను కనిపిస్తా, ఇంకెవడో వచ్చి దానికి సర్చింగ్ ఏం అవసరం లేదనమాట. సునిషిత్ అంటే నేనేమో పాగల్ అనుకుంటున్నా జనరల్గా, ఎందుకంటే ఒకటి మనం చెప్పామంటే దానికి ప్రూఫ్స్ ఏమైనా చెప్పాలి. నేను ఇప్పుడు యాక్టర్ అని చెప్పాలంటే ఎట్లా నమ్ముతారు, ఇది చేసాము మీరు లేదంటే చూసిండ్రు, లేకపోతే ఇది చేసా భయా అని చెప్పేసి మీకు మీరు నేను వచ్చేటప్పుడే జనరల్గా ఇది చేసాను చూడండి అది ఇదేనే జనరల్గా చెప్పుకుంటాం కాబట్టి నేను చూపించుకుంటా ఇంట్రెస్ట్ ఇచ్చాను, లేదంటే ఇక ఈ సీరియల్ చేశాను, ఇది ఈ సాంగ్ చేశానని చెప్తా. తను చెప్పేవన్నీ ఒక పొంతన అనేది ఉండదు అనమాట. లైక్ మనకి ఒక అబద్ధం చెప్పామనుకో దాన్ని పెద్దలు అంటారు అదికేటట్లు ఉండాలని అంటారు. వాడు చెప్పేదాన్ని వాడే అంటలే, వాడేం పెద్ద కాదు సారీ. అయితే తన విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి చెప్తాడు, డేటింగ్ చేసిన అంటాడు, లేదంటే వాళ్ళతో ఇట్లా లవ్లో ఉన్నానమాట, పెళ్లి చేసుకున్నాను. అది ఒకరిని అట్లా మన నేమ్ కోసం, మన పాపులారిటీ పెంచుకోవడం కోసం వేరే వాళ్ళని అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాడైతే పాగలగాడే ఇంకా. సునీత అభిప్రాయం బేసికలీ ఆమె గురించి ఫస్ట్లో చూసాను, ఏదో సంథింగ్ పుచ్చకాయలు ఏవో అమ్ముతుంది అనమాట రోడ్డు పక్కన కూర్చొని. ఫస్ట్ చూసేటప్పుడు ఏమో మేబీ ఉంటుందేమో అనుకున్నా, తర్వాత నేను ఒక జస్ట్ అనలైజ్ అంటే ఏంటి అనేది జస్ట్ కొందరు అడుక్కొని అట్లా ఇట్లా తెలుసుకొని ఆమె గురించి తెలిస్తే ఆమెకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్డ్ అనమాట తెలిసిందనమాట. సో అమ్మాయి అయితే నాకు తెలిసి ఇప్పుడు నాకు ఎవరో వచ్చే ముందే చెప్పాను అనమాట అమ్మాయి గురించి. అమ్మాయి ఎర్రగడ్డ హాస్పిటల్లో ఆల్రెడీ జాయిన్ అయ్యిందని చెప్పేసి ఆమె చెప్పేదంతా అంటే పాల్స్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అది ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ఇంటర్వ్యూ ద్వారా మీరు? ఇంటర్వ్యూ అంటే నరేష్ కదా, నరేష్ బ్రో చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తాడు. అలాగే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ని కూడా షేర్ చేయండి, ఆయనకి బాగా సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఫ్యూచర్లో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడతా, ఎందుకంటే ఫాలోవర్స్ అందరు ఉన్నారు కాబట్టి. అప్పుడు నా గురించి నేను చెప్తా, నా ఛానల్ గురించి ప్రతిరోజు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. అలాగే ఏమైనా మీకు లైక్ సాంగ్స్ కానీ లేదంటే యాక్టింగ్ పరంగా ఏమైనా కావాలనుకుంటే నా అంటే ఇప్పుడు నా వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నాకు నరేష్ బ్రో చెప్తారు, నేను మీకు అప్రోచ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే.